చాలామంది అంటూ ఉంటారు అంతా బాగానే ఉంది, కానీ ఈ పొట్ట దగ్గర ఉండే కొవ్వు ఒక్కసారి తయారైతే మళ్ళీ తగ్గదు అని. నో డౌట్ బెల్లీ ఫ్యాట్ ఒక ప్రాబ్లమాటిక్ ఏరియా అనడంలో, కానీ నేను మీతో షేర్ చేస్తాను 6 విషయాలను. దానివల్ల ఆయుర్వేదమే కాదు మోడర్న్ సైన్స్ కూడా నమ్ముతుంది అవి పొట్ట యొక్క కొవ్వును తగ్గిస్తాయని. మీరు గనక వీటిని ఫాలో అయినట్లయితే ఇందులో ఎలాంటి సందేహం లేదు, కేవలం కొద్ది రోజుల్లోనే పొట్ట యొక్క కొవ్వు తగ్గడం మొదలవుతుంది. ఈ వీడియోని సింపుల్ అండ్ ప్రాక్టికల్ గా ఉంచుతూ స్టార్ట్ చేద్దాం ఎలాంటి ఆలస్యం లేకుండా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, బాడీలోని ఉదర భాగాల్లో కొవ్వు పేరుకుపోవడం మొదలైతే కనుక అర్థం చేసుకోండి లోపల విజరల్ ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుందని. విజరల్ ఫ్యాట్ మీ పొట్ట లోపల మీ ఆర్గన్స్ వరకు పేరుకుపోతుంది, అంటే మీ పొట్టతో పాటుగా లివర్, కిడ్నీ, స్ప్లీన్ మరియు ఇంటెస్టైన్స్ పై కూడా కొవ్వు పేరుకుపోతుంది. ఈ కొవ్వు చూడడానికి అసహ్యంగా ఉండడమే కాకుండా సైన్స్ కూడా దీన్ని డేంజరస్ గా పరిగణిస్తుంది. లోపల తయారైన ఈ ఫ్యాట్ మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క ఫంక్షనింగ్ ని ఆపేయడం వల్ల మనకు ఫ్యాటీ లివర్, Type 2 diabetes, హార్ట్ బ్లాకేజ్, హై బ్లడ్ ప్రెషర్ వంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా రెట్లు పెరిగిపోతాయి. అందుకే బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మాటను మైండ్ లో ఉంచుకొని మాట్లాడుకుందాం 6 విషయాల కోసం. దాంతో ఈ కొవ్వు ఈజీగా తగ్గుతుంది. 1, స్టే హైడ్రేటెడ్. ఈనాడు సైన్స్ ప్రూవ్ చేసింది ఫ్యాట్ ని తగ్గించుకోవడానికి బాడీలో ఫ్లూయిడ్ యొక్క కాంటెంట్ ఎక్కువగా ఉండాలని. వాటర్ ని మించింది మరొకటి లేదు. మీరు ప్రతిరోజు ఉదయం లేస్తూనే బ్రష్ చేయకముందే గోరువెచ్చటి నీటిని త్రాగాలి. ఇందులో ఏం యాడ్ చేయకుండా ప్లెయిన్ వాటర్ ని త్రాగాలి. వేడి నీళ్లు త్రాగడం వల్ల బాడీ మెటబాలిజం పెరుగుతుంది. మెటబాలిజం పెరిగినట్లయితే బాడీలో పేరుకుపోయిన ఫ్యాట్ ని బాడీ బ్రేక్ చేయడం మొదలు పెడుతుంది. వేడి నీటిని త్రాగడం వల్ల డైజెషన్ ఒక్కసారిగా స్పీడ్ అవుతుంది. దాంతో ఉదయాన్నే పొట్ట బాగా క్లీన్ అవుతుంది కూడా. పొట్ట బాగా క్లీన్ అయినట్లయితే లోపల ఎంతో కాలంగా పేరుకుపోయిన చెత్త అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దాంతో పొట్ట తగ్గుతుంది. ఉదయాన్నే వాటర్ ఎంత త్రాగాలి అనేది మీ ఇష్టం. అట్లీస్ట్ ఒక్క గ్లాస్ అయినా తప్పక త్రాగాలి. ఇక మీల్స్ కి మధ్యలో, అంటే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కి మధ్యలో లేదా లంచ్ అండ్ డిన్నర్ కి మధ్యలో మీకెప్పుడైనా కొద్దిగా ఆకలి వేస్తుంది అని అనిపించినట్లయితే అప్పుడు అన్నింటికన్నా ముందుగా వాటర్ త్రాగండి. చాలాసార్లు మనకి నిజంగా ఆకలి వేయకపోవచ్చు, బట్ బాడీ డిహైడ్రేటెడ్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు మనం వాటర్ ని త్రాగినట్లయితే కడుపు నిండినట్టుగా అనిపించడమే కాకుండా ఫుల్నెస్ ఫీలింగ్ అనిపించి అక్కర్లేని మంచింగ్ నుండి తప్పించుకుంటాం. మంచింగ్ లేనట్లయితే ఎక్స్ట్రా క్యాలరీస్ ఉండవు. దాంతో పొట్ట తనంతట తానే తగ్గడం మొదలవుతుంది. 2, షుగర్ ని ఆపేయండి. ఫ్రెండ్స్, రిఫైన్డ్ షుగర్ కి మీరు దూరం నుండే నమస్తే పెట్టేయండి. ఎగ్జాంపుల్ కి గులాబ్ జామున్ ని తీసుకోండి. ఇందులో ఏం సందేహం లేదు, ఇది టేస్ట్ లో అద్భుతంగా ఉంటుంది అనడంలో. చూడగానే నోట్లో నీళ్లుతాయి, కానీ ఇందులో ఒక్కటి కూడా మంచి విషయం మీకు ఉపయోగపడేది లేదు. మీరు ఈ గులాబ్ జామున్ ని తిన్నట్లయితే మీకు ఎన్నో రెట్లు షుగర్ నిస్తుంది, ఎంతో ఆయిల్ నిస్తుంది, ఎన్నో క్యాలరీస్ నిస్తుంది, మరియు ఇది ఎలాగో మైదాతోనే తయారైంది కూడా. ఈ రోజు సైన్స్ షుగర్ ని అన్నిటికన్నా పెద్ద కారణంగా చూపిస్తుంది పొట్టలో కొవ్వు పేరుకుపోవడానికి. షుగర్ కూడా కెమికల్ ప్రాసెసింగ్ ద్వారా ఎంతగా రిఫైన్ చేయబడుతుందంటే అందులో న్యూట్రిషన్ అనే పేరుతో ఏమీ మిగలదు. ఇలాంటి పంచదార బాడీలో అబ్జార్బ్ అవ్వదు, ఇన్సులిన్ స్పైక్ చేస్తుంది. దాంతో ఒక్కసారిగా ఫ్యాట్ లాగా స్టోర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. టేస్ట్ వ్యామోహంలో పడి తెచ్చుకున్న ఈ బాడీ ఫ్యాట్ అంత తేలికగా మనల్ని విడిచిపెట్టి వెళ్లదు. అందుకే రిఫైన్డ్ షుగర్ తో తయారు చేయబడిన స్వీట్స్ లైక్ జిలేబీ, పేస్ట్రీ, బిస్కెట్, డోనట్ మరియు క్యాండీస్ వంటి వాటిని కాన్షియస్ గానే మీ నుండి దూరం పెట్టండి. మీరు 10 రోజులు షుగర్ ని ఆపేసి చూడండి, మీరే నోటీస్ చేస్తారు పొట్ట తగ్గడాన్ని. 3, ఇంక్రీజ్ ప్రోటీన్. బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవడానికి మీరు ప్రోటీన్ ని పెంచుకోవాలి. ప్రోటీన్ ఫ్యాట్ లాస్ కి ఎంతగా ఉపయోగపడుతుందో తెలియజేయడానికి ఎన్నో స్టడీస్ చేపట్టారు. ప్రోటీన్ ఎలాంటి మైక్రోన్యూట్రియంట్ అంటే స్లోగా డైజెస్ట్ అవుతుంది. స్లోగా డైజెస్ట్ అవుతుంది అంటే మీ పొట్ట ఎక్కువ సమయం పాటు ఫుల్ గా ఉంటుంది. అప్పుడు ఎక్కువసార్లు తినాలి అని వచ్చే క్రేవింగ్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. రీసెర్చ్ ద్వారా తేలింది ఏంటంటే ప్రోటీన్స్ వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దాంతో బాడీ స్వయంగా ఎక్కువ క్యాలరీస్ ని బర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నా ఉద్దేశంలో ప్రోటీన్ అంటే ప్రోటీన్ పౌడర్ అని కాదు, ఎలాంటి సప్లిమెంట్స్ అవసరం లేదు కూడా. పప్పులను తీసుకోండి, ప్రోటీన్ తో నిండి ఉంటాయి. ఓట్స్ లో ప్రోటీన్ ఉంది, శనగలలో పుష్కలంగా ప్రోటీన్ ఉంది, రాజ్మాలో కూడా ప్రోటీన్ ఉంది, పాలు, పెరుగు, పన్నీర్లలో కూడా ప్రోటీన్ ఉంది, నట్స్ లోనూ ప్రోటీన్ ఉంది, అన్ని రకాల కూరగాయలలోనూ అమైనో యాసిడ్స్ ఉంటాయి, అవి ప్రోటీన్ కి మరొక రూపం. ఇప్పుడు సైన్స్ ఏం చెబుతుందంటే వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ నాన్ వెజ్ కంటే బెటర్ అని. ఎందుకంటే బాడీ ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి. మీరు గుర్తుంచుకోండి, ప్రతి మీల్లోనూ ప్రోటీన్ ఉంచుకోవాలని. అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ యొక్క దలియా తినొచ్చు, పన్నీర్ భుర్జీతో రోటీ తినొచ్చు, లంచ్ లో శనగల కూర తినొచ్చు, లేదా రోటీ అండ్ కూరతో పాటు పెరుగును తినండి. డిన్నర్ లో పప్పు, అన్నం తినండి చాలు, ఈ ప్రోటీన్ సరిపోతుంది. ఈ విధంగా కాన్షియస్లీ మీరు మీ డైట్ లో ప్రోటీన్ ఉంచుకున్నట్లయితే ఓవర్ ఈటింగ్ నుండి తప్పించుకుని అన్హెల్దీ ఫుడ్ మంచింగ్ చేయనవసరం ఉండదు, ఫ్యాట్ కూడా తగ్గుతుంది. 4, అవాయిడ్ ఫ్రైడ్ ఫుడ్.
డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఒక్కరోజు తిన్నా కూడా పొట్ట కనిపిస్తుంది. ఇలా ఎందుకంటే దీనివల్ల మెటబాలిజం చాలా స్లో అయిపోతుంది. ఒకవేళ అవుట్ సైడ్ ఫ్రైడ్ ఫుడ్స్ తిన్నట్లయితే ఫ్యాట్తో పాటుగా రోగాలను కూడా ఆహ్వానించినట్లే. మీరు చూసే ఉంటారు, బజ్జీలు వేసేవాళ్ళు రిఫైన్డ్ ఆయిల్ని యూజ్ చేస్తారు, ఇంకా అదే సేమ్ ఆయిల్ని గంటల తరబడి యూజ్ చేస్తారు. సైన్స్ ఏం ప్రూవ్ చేసిందంటే, ఆయిల్ రీయూజ్ చేసినా లేదా బాగా వేడెక్కించి దాని స్మోక్ పాయింట్ దాటించినట్లయితే దాంట్లో ట్రాన్స్ఫ్యాట్ తయారవడం మొదలవుతుందని. ఏ ట్రాన్స్ఫ్యాట్స్ వల్ల పొట్ట బయటకు వస్తుంది, ఇదే ట్రాన్స్ఫ్యాట్ ఆర్టరీస్ని బ్లాక్ చేస్తుంది కూడా. సో ఫ్రెండ్స్, పొట్ట యొక్క కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే ఫ్రైడ్ ఫుడ్స్ అంటే టిక్కీ, సమోసా, పకోడీ, పూరి మరియు భటూరే వంటి వాటిని అవాయిడ్ చేయండి. ఇంకా గుడ్ ఫ్యాట్స్ని ఇంక్లూడ్ చేసుకోండి, అంటే ఫుడ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో కుక్ చేయండి. దేశీ ఆవు నెయ్యిని ప్రతిరోజు ఒక స్పూన్ని కూరలో యాడ్ చేసుకుని తినండి. ఘీలో న్యాచురల్గానే సిఎల్ఏ ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్యాట్ లాస్ సప్లిమెంట్ లాగా సేల్ చేయబడుతుంది కూడా. పచ్చి నెయ్యిని మీరు దేని మీద వేసినా ఆ ఫుడ్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ని తగ్గిస్తుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గినట్లయితే బ్లడ్ షుగర్ రైజ్ అవ్వదు, ఇన్సులిన్ తక్కువగా స్పైక్ అయ్యి ఫ్యాట్ కూడా తక్కువగా ఫామ్ అవుతుంది. ఇంకా రోజులో 4 నుండి 5 నానబెట్టిన బాదం తినొచ్చు, కొబ్బరి తినొచ్చు. ఇవి గుడ్ ఫ్యాట్కి మంచి సోర్సెస్. ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్తో పాటుగా పొట్ట యొక్క కొవ్వుని కూడా తగ్గిస్తాయి. 5, ఈట్ హోల్ ఫుడ్స్. హోల్ ఫుడ్స్ అంటే ఏంటి? అంటే మైదాకి బదులుగా మరపట్టించిన గోధుమ పిండిని తినండి, ఫ్రూట్ జ్యూస్కి బదులుగా హోల్ ఫ్రూట్స్ని తినండి. హోల్ ఫుడ్స్లో ఫైబర్ ఉంటుంది, అది బ్లడ్ షుగర్ని ఒక్కసారిగా స్పైక్ అవ్వకుండా చేసి స్లోగా ఎనర్జీని అందిస్తుంది. అదే మైదాతో తయారు చేయబడిన ఐటమ్స్ లైక్ వైట్ బ్రెడ్, పేస్ట్రీ, బిస్కెట్ ఇలాంటివన్నీ పొట్టలోకి వెళ్ళి అతుక్కుపోతాయి. అందుకే ఎల్లప్పుడూ హోల్ వీట్, హ్యాండ్ పౌండెడ్ రైస్, మిల్లెట్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా ఈ ధాన్యాలను మార్చి మార్చి తినడం వల్ల బాడీ ఒకటే టైప్కి ఎడిక్ట్ అయిపోదు. లేదంటే అస్తమాను రోటీ రోటీ అని తింటూ ఉంటే పాజిటివ్లీ ఇంపాక్ట్ చూపించదు. అప్పుడప్పుడు దలియా తినండి, అప్పుడప్పుడు బేసన్ చీలా తినండి, ఒకసారి మిల్లెట్స్ తినండి, ఇలా వెరైటీగా ట్రై చేయండి. 6, మేబీ అన్నింటికన్నా ఎంతో ఇంపార్టెంట్, డోంట్ ఈట్ ఆఫ్టర్ 7 PM. ఒకవేళ పైన చెప్పిన పాయింట్స్ అన్ని విడిచిపెట్టేసినా జస్ట్ ఇది గుర్తుంచుకోండి, ఈ రోజు నుండి సాయంత్రం తర్వాత ఏం తినకుండా ఉండండి. డెఫినెట్గా మీ వేళ్లాడే పొట్ట ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది కేవలం ఆయుర్వేదమే కాదు, సైన్స్ కూడా నమ్ముతుంది. యాక్చువల్లీ రాత్రి అయ్యే కొద్దీ బాడీ యొక్క మెటబాలిజం చాలా స్లో అయిపోతుంది. అలాంటి టైంలో మనం తిన్నది ఏది కూడా బాడీ యూటిలైజ్ చేసుకోలేదు. మనం డైలీ లేట్ నైట్ తిన్నట్లయితే పొట్ట ఖచ్చితంగా పెరుగుతుంది. ఎక్కువ శాతం ప్రజలు రాత్రిళ్ళు ఎక్కువగా మంచింగ్ చేస్తూ ఉంటారు. మీ పొట్ట ఆల్రెడీ బయటకు వచ్చేసి ఉన్నట్లయితే మీరు తప్పక ట్రై చేయాలి, సాయంత్రం 7-8 గంటల తర్వాత అస్సలు ఏమీ తినకూడదు. మీరు ఇలా కూడా చేయొచ్చు, ఏంటంటే సాయంత్రం 5 గంటలకే బాగా తినేయండి, నైట్ కుదిరితే స్కిప్ చేసేయండి లేదా సూప్ని త్రాగండి. ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది ఒక ప్రాక్టికల్ పద్ధతి దీన్ని ఫాలో చేయడానికి. ఫ్రెండ్స్, ఇదేదో కొత్త డైట్ కాదు, దీన్ని పురాతన కాలం నుండి మన దేశంలో ఫాలో చేస్తున్నారు. ఇప్పటికీ భారతీయ రైతులు ప్రతిరోజు సాయంత్రం భోజనం చేసి ఉదయం బ్రేక్ఫాస్ట్ 9 గంటలకే చేస్తారు. దీనివల్ల బాడీ 15 గంటల పాటు ఫాస్టింగ్ స్టేట్లోనే ఉండడంతో బాడీలో ఇన్సులిన్ కంట్రోల్లో ఉంటుంది మరియు పొట్ట తగ్గడం మొదలవుతుంది. 2 రోజులు ట్రై చేయండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. రండి ఒక క్విక్ రీక్యాప్ చూద్దాం. ఉదయం లేచాక బ్రష్ చేయకుండా అన్నింటికన్నా ముందుగా గోరువెచ్చటి నీటిని త్రాగండి. 1 గ్లాసా లేదా 4 గ్లాసులా అనేది మీ ఇష్టం. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోండి. 2 మీల్స్కి మధ్యలో ఎప్పుడైనా ఆకలి వేసినట్లుగా అనిపిస్తే ముందుగా వాటర్ని త్రాగండి. దీనివల్ల మీరు చాలా ఎఫెక్టివ్గా అన్హెల్దీ మంచింగ్ నుండి తప్పించుకుంటారు. పంచదారనైతే కొన్ని రోజులు ఆపేయడం మంచిది. బయట దొరికే స్వీట్స్, కేక్స్, పేస్ట్రీ, జిలేబీ, డోనట్స్, కుకీస్ వంటి వాటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ప్రోటీన్ని మీ డైట్లో ఇంక్రీజ్ చేసుకోండి. ప్రోటీన్ పౌడర్ లాంటిది కొనుక్కోవాల్సిన అవసరం లేదు. పప్పులు, చోలే, శనగలు, రాజ్మా, నట్స్, ఫ్రెష్ సీజనల్ వెజిటేబుల్స్, పాలు, పెరుగు, పన్నీర్లో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది. ఫ్రైడ్ ఫుడ్స్ని ఎంతగా అవాయిడ్ చేస్తే అంత త్వరగా మీ పొట్ట తగ్గిపోతుంది. అందుకే అవి బయట దొరికే సమోసా అయినా లేదా ఇంట్లో చేసే పూరి అయినా సరే అవాయిడ్ చేసినట్లయితే రిజల్ట్స్ త్వరగా కనిపిస్తాయి. హోల్ ఫుడ్స్ని తినండి, అంటే ఫైబర్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకుని మరపట్టిన గోధుమ పిండి, హ్యాండ్ పౌండెడ్ రైస్, మిల్లెట్స్, నట్స్, హోల్ ఫ్రూట్స్ని తినండి. డైట్ని వెరైటీగా ఉంచుకోండి. సూర్యాస్తమయం తర్వాత తినడాన్ని అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ 12 గంటల టైం ఉండి తీరాలి, అప్పుడు మీ పొట్టలో నీళ్లు తప్పితే ఇంకేమీ వెళ్ళకూడదు. అవును, టీ కూడా త్రాగద్దు. ఇలా చేసినట్లయితే మీ పొట్ట తగ్గడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. విజరల్ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడం వల్ల పొట్ట తగ్గడమే కాదు, మీరు చూడడానికి బాగుంటారు కూడా. ఇంకా మీ లోపల ఉండే ఆర్గన్స్ ఇప్పటి వరకు ఇరుకుగా ఉండే ప్లేస్ నుండి విముక్తి పొంది బాగా గాలి తీసుకోగలుగుతాయి. తప్పక పాటించండి. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.